ಜಿಘ್ನೋ ಜಪಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧ ಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಅಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. దేవాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని వచ్చినటువంటి శిష్యులకు వ్యాకరణం చెప్తారు. ఇంకొకరు గుడి తుడవగలరు, వాళ్ళు దేవాలయాన్నంతటినీ తుడుస్తారు. అందుకే దేవాలయం అనేటటువంటిది కేవలముగా కొంతమందికి మాత్రమే చెందిన వ్యవస్థ కాదు. దేవాలయం అనేటటువంటిది సమాజంలో ఉన్నటువంటి అందరూ వచ్చి భగవంతుణ్ణి సేవించుకోవడానికి వీలైనటువంటి మార్గములతో కూడుకున్నటువంటి కేంద్రం. ఇక్కడ వీరు మాత్రమే సేవించగలరు, అన్యులకు అవకాశం ఉండదు అన్న మాట ఉండదు. కానీ దేవాలయంలో కూడా దేవాలయము యొక్క పవిత్రత నిలబడడానికి వీలుగా ఎవరెవరు ఏ పనులు చేస్తే వ్యవస్థీకృతంగా దేవాలయము యొక్క వైభవము నిలబడుతుందో అలా ఆయా పనులు ఆయా వ్యక్తుల చేత చేయిస్తూ ఉంటారు. కాబట్టి దేవాలయాన్ని ఆధారంగా చేసుకుని అందరూ తరిస్తూ ఉంటారు. ఉత్సవ నిర్వహణ అనేటటువంటిది దేవాలయమునందు చెయ్యగలరు తప్ప ఇళ్లల్లో ఉత్సవాలు చేయడం, ఇళ్లల్లో ఉత్సవాలు సంకల్పం చేయడం అనేటటువంటిది సాధ్యపడేటటువంటి విషయం కాదు. ఒక రథం ఉందనుకోండి, రథాన్ని లాగడం అనేటటువంటిది మా ఇంట్లో నేను రథాన్ని లాగలేను, మా ఇంట్లో రథాన్ని ఎలా తిప్పుతాను, తిప్పలేను. కానీ రథోత్సవం అని అందరూ కలిసి రథాన్ని లాగుతారు, ఉట్టి కొట్టడం దేవాలయంలో చేస్తారు. ఉట్టి కొట్టేటప్పుడు ఓ కుండలో పాలు వెన్న లాంటివి పోసి కొట్టడానికి పరిగెత్తినప్పుడు ఆయన కొట్టడానికి ఏ అవరోధములు కల్పిస్తే కొట్టలేడో అటువంటి అవరోధములు కల్పించి ఏవో కాసిని నీళ్లు చల్లుతారు. ఆ నీళ్లు కళ్ళకడ్డొచ్చి ఆయన ఎగిరి కొట్టలేక గురి తప్పుతుంది. లాగేవాడు కుండ దొరకకుండా పైకి లాగేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక్కడూ కొట్టలేడు, కానీ ఉట్టి కొట్టడం అన్న సంప్రదాయం కృష్ణాష్టమి నాడు చేస్తారు దేవాలయంలో. ఎందుకు చేస్తారు? ఒక్కొక్కడు ఒక్కొక్కడుగా ప్రయత్నం చేసి కొట్టలేకపోయిన ఉట్టిని కొట్టవలసి వచ్చినప్పుడు నలుగురు కలిసి నిలబడతారు. నలుగురి మీద నీళ్లు చల్లినా కదలరు, కలిసి అలాగే నిలబడతారు. ఇప్పుడు వాళ్ళ చేతులలో కాళ్ళు వేసి ఇంకొక ముగ్గురు పైకెక్కి నిలబడతారు. ఇప్పుడు ఆ ముగ్గురి మీద నలుగురి మీద నీళ్లు కొడుతున్నా కొట్టేవాళ్ళ బలం తగ్గుతుంది, నిలబడిన వాళ్ళ బలం ఎక్కువైంది. ఆ ముగ్గురి భుజాల మీద ఇంకో ఇద్దరు నిలబడతారు. ఎంత పైకి లాగుతో ఉట్టి, ఇప్పుడు వాడికి ఉట్టి అందుతుంది. ఇంతమందిని కింద ఆధారం చేసుకుని పైనన్నవాడు ఉట్టి కొడతాడు. ఉట్టి కొట్టడానికి ఎవరు కారణం? ఏ ఒక్కడూ కారణం కాదు, అందరూ కారణం. అందులో ఎవడైనా చెయ్యి వదిలేశాడు అనుకోండి, అందరూ కింద పడిపోతారు. అందరూ చెయ్యి చెయ్యి పట్టుకున్నారు కాబట్టి ఉట్టి కొట్టారు. అందరూ పట్టుకోకపోతే ఉట్టి కొట్టలేరు. దేవాలయంలో ఈ ఉత్సవాలు ఎందుకు చేస్తారో తెలుసా? ఉట్టి కొట్టినప్పుడు అందరం కలిసి కొట్టాము అంటే దాని అర్థం ఏమిటంటే మనందరం కలిసికట్టుగా బ్రతకడం కోసం దేవాలయ వ్యవస్థ వచ్చింది. దాన్ని నిరూపణం చేయడానికే కొన్ని కొన్ని శక్తివంతమైనటువంటి దేవాలయాలు ఇప్పటికీ కూడా సాంప్రదాయికంగా ఎప్పటి నుంచో చిత్ర విచిత్రమైనటువంటి సంప్రదాయములతో కూడుకున్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో పయ్యనూరు అని ఒక దేవస్థానం ఉంది, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అది. ఆ పయ్యనూరు దేవస్థానంలో పంట ఇంటికి వచ్చిన తరువాత ఒక అలవాటు, డప్పు కొట్టి అన్ని వీధుల్లోనూ చెప్తారు మీ అందరికీ పంట వచ్చింది, ఇంత పంట పండి అందరం సంతోషంగా ఉండడానికి కారణం భగవానుడు, మీ అందరూ కూడా ఆ ధాన్యాన్ని వాడుకోవడం మొదలుపెట్టే ముందు మీరు ఎంతంత ధాన్యమును ప్రసాద వినియోగము కొరకు ప్రసాదమును వండడం కోసం ఇవ్వగలరో అంత తెచ్చి ఇవ్వండి, సంవత్సర పర్యంతము ప్రసాదాన్ని తయారు చేయడానికి ఇస్తామంటారు. అందరూ ఏ రోజు ప్రకటించారో ఆ రోజున ఇంటి నుంచి ఎంతంత ఇవ్వగలిగితే అంతంత ధాన్యాన్ని పట్టుకుని వస్తారు. అందరూ పట్టుకొచ్చిన మొదటి మొట్టమొదట పంచదార ఎవరి దగ్గర తీసుకుంటారంటే ఒక మహమ్మదీయ భక్తుడి దగ్గర తీసుకుంటారు. మహమ్మదీయులుండే వీధిలోంచి ఒక భక్తుడు బయలుదేరి వచ్చి చక్కెర ఇస్తాడు. అలా చక్కెర ఇచ్చినటువంటి మహమ్మదీయుడికి స్వామికి నైవేద్యం పెట్టినటువంటి పళ్ళు, ఆ రోజు ప్రాతకాలంలో నైవేద్యం చేసిన పాయస ప్రసాదాన్ని పట్టుకెళ్ళిస్తారు.
ఆరాధన ఎందు మనవి భిన్న భిన్న సంప్రదాయములు కావచ్చు, భిన్న భిన్నమైన త్రోవలు కావచ్చు, కానీ భగవంతుడన్న శబ్దం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనందరం ఒక్కటే. ఆ విషయంలో దెబ్బలాడుకోవడం కోసం భగవంతుడు రాలేదు, అందరం కలిసికట్టుగా ఉండాలని మొట్టమొదట మహమ్మదీయ భక్తుల దగ్గర తీసుకుంటారు. అంటే సమాజమంతా కలిసి ఉండేటట్టుగా చెయ్యగలిగినటువంటి స్థానం ఏది అంటే దేవస్థానం. అందుకే ఒక దేవాలయంలో జరిగేటటువంటి ఉత్సవం కానీ, ఒక దేవాలయంలో జరిగేటటువంటి విశేషమైన కార్యక్రమం కానీ అందరినీ తనతో కలుపుకుంటుంది. తప్ప ఎవరో ఒక్క వ్యక్తికి మాత్రమే ఇది సంబంధించినది అని పరిమితం చెయ్యడం అనేటటువంటిది దేవాలయంలో ఉండదు. అందుకే ఎంతమందికైనా శక్తిని పంచిపెట్టగలిగినటువంటి స్థావరం, శక్తి కేంద్రం దేవాలయం. దేవాలయం అనేటటువంటి వ్యవస్థ గురించి సరి అయినటువంటి అవగాహన లేకపోతే అసలు దేవాలయ ప్రవేశము చేసినప్పుడు దేని కొరకు దేవాలయం వచ్చిందో, దేవాలయంలో ఎలా ప్రవర్తించాలో, దేవాలయాన్ని సమాజానికి ఎలా అందించాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతుంది. దేవాలయం అనేటటువంటిది ఇంటిలో చేయలేని అనేక విషయములను చేసి చూపించడానికి హేతువుగా నిలబడుతుంది. నేను మీతో ఒక మాట మనవి చేయవలసి వస్తే, ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా అంగ పూజ అని ఉంటుంది, అథాంగ పూజ అంటుంటారు. అథాంగ పూజ అంటే అథ అంటే తదుపరి అని, అథ ప్రథమోధ్యాయ అథ ద్వితీయోధ్యాయ అంటారు, అథ అంటే తరువాత అని. అథ అనక్కర్లేదు, ఇంకా అంగ పూజ అంటే చాలు. అంగ పూజ అంటే ఈశ్వరుడి యొక్క రూపాన్ని నువ్వు అద్దంలో పట్టుకున్నట్టుగా పట్టుకోగలగాలి. పాదాల దగ్గర నుంచి తల వరకు చూడాలి, తల నుంచి పాదముల వరకు చూడాలి. ఇంటి దగ్గర అలా చూడడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే, ఇంట్లో జరిగేటటువంటి పూజ విషయంలో శాస్త్రాలు కొన్ని పరిమితులు విధించాయి. ఇంటి యజమాని కుడి చేతి బొటనవేలు ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి ఎత్తు ఉన్న మూర్తిని పూజలో ఉంచరు, అంత మూర్తిని మాత్రమే ఆరాధన చేస్తారు నివేదనని దృష్టిలో పెట్టుకొని. కానీ దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి ఇలా ఉండాలి అని మనుష్యులు ప్రతిష్ఠ చేస్తే ఆలోచిస్తారు, తప్ప దేవాలయాలలో ఉండేటటువంటి మూర్తులు ప్రత్యేకించి స్వయంభూమూర్తులైనప్పుడు అవి ఎంతున్నాయన్న దాంతో సంబంధం ఉండదు, అవి శక్తి విస్ఫోటన కేంద్రములు. శ్రీశైల దేవస్థానం ఉంది, శివలింగం నా రెండు చేతుల మధ్యలో పట్టేస్తుంది. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అభిషేకం చేస్తూ ఆ శ్రీశైల లింగాన్ని ఇలా పట్టుకుంటే అది ఖచ్చితంగా నా దోసిట్లోకి వచ్చేస్తుంది. నా దోసిట్లో పట్టేసింది కదా శివలింగం అనుకుంటే, సమస్త బ్రహ్మాండములను లయం చేసుకోగలిగిన శక్తికి అది స్థావరం. అందులో అంత శక్తి ఉన్నది, కానీ ఈశ్వరుడు అంత సులభ సాధ్యుడై ధూళి దర్శనానికి కిందకొచ్చాడు. సత్యనారాయణ స్వామి వారు నా అంత పొడుగు కూడా లేరండి అంటే అదో మూర్ఖత్వం. ఆయన ఎంత పొడుగున్నారన్న దానితో సంబంధం ఉండదు, ఆయన ఏది చెప్తున్నారు అనేటటువంటిది ఆయన నిలబడినటువంటి భంగిమ, ఆయన పట్టిన ముద్రల ద్వారా ఆవిష్కృతమవుతుంది. అది మూర్తి యొక్క పొడుగుని బట్టి కానీ, మూర్తి యొక్క వెడల్పుని బట్టి కానీ నిర్ణయం చెయ్యరు. అది ఎటువంటిది, స్వయంభూమూర్తి, ఇక దాని శక్తి అనంతం, దాని శక్తి గురించి నువ్వు మాట్లాడలేవు. అంత గొప్ప శక్తి, అన్నవరక్షేత్రం ఉంది, అన్నవరక్షేత్రంలో విలిసిన స్వామి ఎవ్వరి చేత ప్రతిష్ఠ చెయ్యబడిన వాడు కాడు, ఎవరు చెక్కిన మూర్తులు కావు, తనంత తాను స్వప్నదర్శనమునందు గోచరించినవాడు. అది ఎవరు తీసుకొచ్చారు, ఎవరు చెక్కారు అంటే ఎవ్వరికీ తెలియదు, స్వయంభూ తనంత తాను ప్రకాశించాడు. అప్పుడు ఆ క్షేత్రము పరమశక్తివంతము. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారనుకోండి, అంగ పూజ చూస్తున్నారు. అంగ పూజ చూసేటప్పుడు పాదవు పూజయామి అంటారు, పాదముల మీద పువ్వేస్తారు. అసలు ఆ పాదములు ఎలా ఉన్నాయి స్వామివి మీరు చూడగలుగుతారు. ఆయన చీలమండ మీద వేస్తారు, ఆయన పిక్కల మీద వేస్తారు, ఆయన మోకాళ్ళ మీద వేస్తారు, జానుని పూజయామి, తొడల మీద వేస్తారు, ఉరుం పూజయామి, నడుం మీద వేస్తారు, కటిం పూజయామి, బొడ్డు మీద వేస్తారు, నాభిం పూజయామి, పొట్ట మీద వేస్తారు, ఉదరం పూజయామి, గుండెల మీద వేస్తారు, వక్షస్థలం పూజయామి, భుజముల మీద వేస్తారు, స్కందౌ పూజయామి, చేతుల మీద వేస్తారు, బాహూన్ పూజయామి, కపోలాల మీద వేస్తారు, బుగ్గల మీద, అధరం మీద వేస్తారు, ఓష్ఠే పూజయామి, పెదవుల మీద వేస్తారు, నాసికాం పూజయామి, ముక్కు మీద వేశారు,
నేత్రే పూజయామి కన్నుల మీద వేసినప్పుడు చటుక్కున కూర్చుని పువ్వు విసురుతారా? ఆయన కంట్లో తగలదు. సున్నితమైన అవయవం అది భక్తి అంటే. అక్కడ ఉన్నది విగ్రహం కాదు, ఎదురుగుండా స్వామి కూర్చున్నాడన్నని భావన భక్తి. జాగ్రత్తగా పువ్వు తీసి కను రెప్పకి మాత్రమే తగిలేటట్టుగా పెట్టి కిందకు వదిలేశావు. అప్పుడు నేత్ర సౌందర్యం చూశావు. లలాటం పూజయామి ఆయన నుదురు చూశావు. కర్ణవు పూజయామి ఆయన చెవుల వంక చూశావు. శిర పూజయామి ఆయన తల మీద వేశావు. ఆ తర్వాత పైనుంచి కిందకి చెప్పరిహ. సర్వాణ్యంగాని పూజయామి, స్త్రీమూర్తిగా దేవతని ఆరాధన చేస్తే పైనుంచి కిందకి చెప్తారు. అందుకే లలితా సహస్రం పైనుంచి కిందకు వస్తుంది. పురుష స్వరూపంగా చెప్తే కింద నుంచి పైకి ఎడతారు సాధారణంగా సంప్రదాయం. ఇప్పుడు ఆఖరణ ఏమంటారు? సర్వాణ్యంగాని పూజయామి అంటారు. సర్వాణ్యంగాని పూజయామి అంటే ఇప్పుడు తల మీద పువ్వులు ఇలా విడిచిపెట్టావు సన్నజాజి పూలు. సన్నజాజి పూలు పైనుంచి కిందకి ఎంత వేగంగా కింద పడిపోతాయో అంత వేగంగా నీకు మళ్ళీ ఆయన కిరీటం కనపడాలి, లలాటం కనపడాలి, చెవులు కనపడాలి, కన్నులు కనపడాలి, ముక్కు కనపడాలి, పెదవులు కనపడాలి, చిరునవ్వు కనపడాలి, చిన్నగా దంతాలు కనపడాలి, గడ్డం కనపడాలి, బొగ్గలు కనపడాలి, కంఠం కనపడాలి, వక్షస్థలం కనపడాలి, భుజములు కనపడాలి, చేతులు కనపడాలి, నాభి, పొట్ట, తొడలు, మోకాళ్ళు, చీలమండలు, పిక్కలు, పాదములు, వేళ్ళు, గోళ్ళు నీకు కనపడాలి. అంటే ఎదురుగుండా ఉన్నదానితో కవాటము తెగిపోయి ఎదురుగుండా భగవన్మూర్తి నీకు కనపడాలి. అది నీకు ఇంటి దగ్గర పూజలో సాధ్యం కాదు. ఎందుకంటే పరమ చిన్న మూర్తి ఉంటుంది, అంత స్పష్టంగా అంగప్రత్యంగ దర్శనం కాదు. దేవాలయానికి వచ్చావు, అంగప్రత్యంగ దర్శనం సుస్పష్టంగా అవుతుంది. అందుకే భగవన్మూర్తి విషయంలో ఒక విచిత్రం ఉంది. మీరు చూడండి, సాధారణంగా భగవంతుని యొక్క అంగప్రత్యంగముల గురించి చెప్పినప్పుడు పాదారవిందములు అంటారు, హస్తారవిందం, నయనారవిందం, ముఖారవిందం, అన్నీ తామరపూలే. అదేవిడి సమాన ధర్మం ఉండద్దు. పాదాలు తామరపూల్లో ఉంటాయా? కళ్ళు తామరపూల్లో ఉంటాయా? ముఖం తామరపూలో ఉందే? అన్నీ తామరపూల్లో ఎలా ఉంటాయి అంటే అది కాదు దాని అర్థం. అన్నీ అరవిందములని ఎందుకంటారంటే నువ్వు అలా ఒక్కసారి వెళ్ళి భగవంతుని యొక్క దేవాలయంలో నిలబడితే నిశ్చల చిత్రాన్ని చూసినప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి బొమ్మ లేదా మనిషి, ఆయన యొక్క బొమ్మ ఎలా అయితే నువ్వు ఏ యంత్రంతో ఆ నిశ్చల చిత్రాన్ని తీశావో అందులోకి వచ్చేసినట్టు. భగవంతుని యొక్క మూర్తి ముందు నిలబడి నువ్వు ఒక్కసారి దర్శనం చేస్తే ఆయన చేతులు ఎలా ఉన్నాయి, ఎలా పట్టుకున్నాడు, ఏ ముద్రలు పట్టాడు, ఇక్కడ నీకు ముద్ర పడిపోవాలి. అలా చూడగలగాలి. అలా చూశావనుకో నువ్వు ఎక్కడున్నావన్న దానితో సంబంధం లేదు, పూజ ఎదుగుతుంది. అది కొండ మెట్లు ఎక్కడం, సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావాతో సంబంధం లేదు. నువ్వు కాకినాడ నుంచి బయలుదేరి అన్నవరం బయలుదేరి ప్రయాణం చేసి వస్తూ వస్తూ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే స్వామి పాదముల నుంచి శిరస్సు వరకు నువ్వు అంగ పూజ చేసేస్తావు. ఎందుకని అంటే ఇక్కడ ఉంటాడు సత్యనారాయణ స్వామి, మూర్తిని ఇక్కడికి తీసేసుకుంటావు, ఇక్కడ ముద్ర వేసుకోవాలి. అంగ పూజని చెయ్యాలి అంటే ఇక్కడ పట్టుకోవాలి భగవంతుని రూపాన్ని అంటే ఒక్క దేవాలయము వినా మార్గము లేదు. 2, విశేషాలంకారములు ఇంటి ఎందు కుదరవు. నాకు కోరిక ఉంది అనుకోండి, ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక పెద్ద పట్టుపంచొకటి కొని దానికి గండభేరుండం అంచు, గండభేరుండం అంచు అంటే నా చేత్తో పెద్ద జానెడంత అంచు, అంత పెద్ద అంచు ఉన్నటువంటి పంచ ఒకటి స్వామికి అలంకారం చేస్తే చూడాలని ఉంది. కుదురుతుందా మా ఇంట్లో? అంగుష్ట మాత్రం బొటన వేలంత మూర్తికి నేను 11x7 గండభేరుండం అంచున్న పంచ ఎలా కట్టను, ఎలా చూడను, ఎలా సాధ్యం అవుతుంది? కానీ అదే ఐశ్వర్యం ఉంది. నువ్వొక్కడివి చూడడం కాదు, ఆ పంచ తీసుకొచ్చి దేవాలయంలో ఇచ్చావు. ఇప్పుడు స్వామికి అలంకారం చేశారు, నువ్వు చూసి మురిసిపోవడం కాదు, అందరూ చూసి మురిసిపోతారు. ఒక పెద్ద పతకంతో హారం వెయ్యాలనుంది, దేవాలయము కేంద్రము. ఒక కిరీటం పెట్టాలనుంది, దేవాలయము కేంద్రము. మొన్న ఇక్కడ దేవస్థానానికి ఎవరో స్వర్ణ కిరీటాలు తీసుకొచ్చి ఒక దాత బహూకరించారు. ఎందుకు బహూకరించారు? అవి ఇంట్లో పెట్టడం కుదరదు, ఇక్కడిచ్చారు, స్వామి ధరిస్తాడు. ఇప్పుడు ఆయన ధరిస్తే
ఆ యజమాని ఒక్కడు 365 రోజులు ఇక్కడుండి చూడరు. అంతమంది భక్తులు చూసి ఆనందపడిపోతారు, ఆయన్ని స్మరిస్తారు. ఆ కిరీటము, రాజలాంఛనము, ఎందరో ఆ అనుగ్రహాన్ని పొందుతారు. కిరీటం ఇంటి దగ్గర పెట్టలేనిది, ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నువ్వు చూడగలవు ఇంటి దగ్గర ఎంత ప్రసాదాన్ని వండి నువ్వు పంచిపెట్టగలవు. కానీ దేవాలయం అనేటటువంటిది అందరిలో మార్పు తేగలిగినటువంటి ఒక గొప్ప కేంద్రం. అందుకే దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, ప్రసాద వితరణ చెయ్యాలి అనుకున్నప్పుడు దేవాలయాన్ని కేంద్రం చేసుకుంటారు. ఏదో నేను సంవత్సరం మొత్తం మీద 365 రోజులలో 358 రోజులు నేను తినేసి, నా భార్య తినేసి 7 రోజులు అతిథిని పిలిచి పెట్టినది లేదు, నా జీవితం వృధా అయిపోతుంది, 7 రోజులు నేను అన్నం పెట్టలేకపోతున్నాను అని నాకు బాధ కలిగిందనుకోండి, అప్పుడు నాకు ఒకే ఒక గొప్ప అవకాశం ఏమిటి, నేను పట్టుకొచ్చి దేవస్థానంలో అన్న వితరణకు, అన్నప్రసాద వితరణకు ద్రవ్యాన్ని కడతాను. అయా మీ పేరు మీద ఈ రోజున వితరణ చేస్తామంటారు. అది ఏ రోజైనా కోరుకోవచ్చు, మీ పుట్టినరోజు కావచ్చు, మీ పెళ్లిరోజు కావచ్చు, మీ నాన్నగారి పుట్టినరోజు కావచ్చు. అప్పుడు ఇక్కడ అన్నప్రసాదాన్ని మన పేరు మీద వినిమయం చేస్తారు. నేను అతిథిని పిలిచి పెట్టానా లేదా కాదు, నా పేరు మీద దేవస్థానంలో ఒకరు కడుపు నిండా అన్నం తిన్నారు. ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టడం అంటే భాగవతం ప్రకారంగా గొప్ప శక్తి ఆయన పొందడానికి నేను కారణమయ్యాను. ఇప్పుడు ఆయన ఆ శక్తిని వినియోగించి భగవన్నామం చెప్పాడనుకోండి, ఆ భగవన్నామం చెప్పడానికి కారణమయ్యాను కాబట్టి ఆరో వంతు ఫలితం మళ్ళీ నా జీవుడి ఖాతాలోకి వస్తుంది. యువతల వారికి జీవుడి అభ్యున్నతి, తాను ఇంటి దగ్గర చేసుకోలేకపోతున్నటువంటి పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి కేంద్రం ఏది అంటే దేవాలయము కేంద్రమవుతుంది. అందుకే దేవాలయమునందు చేసేటటువంటి కార్యక్రమములన్నీ కూడా జీవుడి యొక్క ఉన్నతికి పనికొచ్చేవిగా తిప్పుతారు. రెండు, సమాజము పరివర్తన పొందడానికి దేవాలయము కేంద్రము. ఎందుచేత అంటే 3 ప్రధానమైనటువంటి స్తంభములు ఉంటాయి సమాజానికి. 1 విద్యాలయము, 2 వైద్యాలయము, 3 దేవాలయం. ఇందులో 1 శరీరాన్ని పోషిస్తుంది, 1 బుద్ధికి పదును పెడుతుంది, 1 మనిషిని మనిషిగా బ్రతికిస్తుంది. ఎందుకని అంటే ఒక వైద్యాలయం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క శరీరములకు ఉన్నటువంటి అనారోగ్యమును తొలగిస్తుంది. అంటే మీకు ఒక ఉదాహరణ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఒక గొప్ప నైపుణ్యంతో దొంగతనాలు చేయగలిగిన దొంగ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి కొంత వయసు వచ్చిన తర్వాత అనుభవము పెరిగింది, ఆయన్ని పట్టుకోవడం ఎవరికి సాధ్యం కాదు, అంత గొప్పగా దొంగతనం చేస్తాడు. కానీ ఆయన కంటికి శుక్లములు వచ్చాయి, పొరలడ్డొచ్చాయి, ఇప్పుడు ఆయనకి కనపట్టలేదు, దొంగతనాలు చేయలేకపోతున్నాడు. ఆయన వైద్యశాలకు వెళ్ళాడు, నీకు నేను శస్త్రచికిత్స చేసి శుక్లములను తొలగిస్తే నువ్వు భగవంతుడిచ్చిన శక్తితో ఏం చేస్తావని అడిగే అవకాశం ఉంటుందా? ఒకవేళ అడిగాడు అనుకోండి వైద్యుడు, ఆయన చెప్తాడా నేను దొంగతనాలు చేస్తానండి మళ్ళీ అని? చెప్పడం. వైద్యుడు నారాయణ స్వరూపం, వచ్చిన వాడికి వైద్యం చెయ్యడం ఒక్కటే ఆయన కర్తవ్యం. కాబట్టి ఆయన కర్తవ్యం ఆయన చేసేయవలసింది. ఇప్పుడు ఆయనకి జవసత్వాలు వచ్చాయి, బాగా కనపడుతున్నాయి, ఆయన మళ్ళీ తన వృత్తిలో రాణించాడు. సమాజం ఏమైంది? అలాగని మీరు వైద్యశాలలో వైద్యం చెయ్యొద్దని చెప్పగలరా? చెప్పకూడదు. వైద్యుడి కర్తవ్యం వైద్యుడు చెయ్యవలసిందే. శరీరమునకు అనారోగ్యమును తొలగించి ఆరోగ్యమును ఇచ్చినప్పుడు వాడు ఆ శక్తిని దేనికి ఉపయోగిస్తాడు? అది మనిషి మీద ఆధారపడుతుంది, మనిషి యొక్క అంతరంగం మీద ఆధారపడుతుంది తప్ప వైద్యాలయం ఏం చేయగలదు మనిషిని? ఆరోగ్యం ఇస్తుందంతే, మంచి మనసుతో ఇస్తుంది, వాడు దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఇస్తుంది. విద్యాలయం ఏం చేస్తుంది? వాడి బుద్ధికి పదును పెడుతుంది, వాడిని ఒక గొప్ప విద్యావంతుడిగా తీర్చిదిద్దుతుంది. బాగా విద్యావంతుడిగా తీర్చిదిద్దిన తరువాత వాడు మోసగాడయ్యాడనుకోండి, సామాన్యమైన మోసగాడి కన్నా బాగా చదువుకున్న మోసగాడు ప్రమాదకారి. రాత్రివేళ ఇంటికి కన్నాలేసే దొంగ పెద్ద ప్రమాదకారి కాడు, కానీ అవసరమైతే సాఫ్ట్వేర్లో ఏమైనా చేసేసి మార్చేసి కోట్లకి కోట్లు సంపాదించగలిగిన బాగా చదువుకున్నటువంటి విద్యావంతుడు ప్రమాదకారి అయినటువంటి దొంగ. ఇప్పుడు విద్య సక్రమంగా వినియోగపడకపోతే
దాని వలన అత్యంత ప్రమాదం ఏర్పడుతుంది. రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి పాఠం ఎలా చెప్పారు వశిష్ఠ మహర్షి అంటే, ఒక్క శ్లోకం చెప్పారు మహానుభావుడు వాల్మీకి, సర్వే వేదవిద శూరా, సర్వే లోకహితేరతా, సర్వే జ్ఞానోపసంపన్నా, సర్వే సముదితా గుణై. పాఠం చెప్పి విద్యనివ్వడం ఒక్కటే కాదు, ఆ విద్య లోకము యొక్క ఉపయోగము కొరకు ఎలా ఉపయోగపడాలో, కేవలము వ్యక్తి స్వార్థము కొరకు ఎలా ఉపయోగపడకూడదు కూడా నేర్పాడు. అందుకే చదువుకున్నవాడికే సామాజిక కర్తవ్యము ఎక్కువ ఉండాలి, సమాజం పట్ల ఎక్కువ బాధ్యతని తీసుకోవాలి, సమాజ సంక్షేమమును చూడవలసిన అవసరం చదువుకున్నవాడి మీద ఎక్కువ ఉంటుంది. అది అవతల వ్యక్తి చదువుని పొంది అలా చూడగలిగిన శక్తిని పొందలేకపోతే విద్యాలయం ఏం చేస్తుంది? చదువు చెప్పింది కానీ వాడిని సమాజాన్ని సర్వనాశనం చేయమని చెప్పిందా? వైద్యుణ్ణి తయారు చేయగలరేమో కానీ కేవలం డబ్బు కోసం బ్రతికే వైద్యుణ్ణి తయారు చేయాలని ఏ విద్యాలయము అనుకోదు. అది వ్యక్తి తప్పేమో కానీ వ్యవస్థ తప్పు కాదు. కానీ ఒక దేవాలయం ఉందనుకోండి, మనిషి మనసు మార్చి మనిషి మనిషిగా బ్రతకడానికి కేంద్రంగా దేవాలయం పనికొస్తుంది. అందుకే ఎన్ని వైద్యాలయాలు వస్తాయో, ఎన్ని విద్యాలయాలు వస్తాయో అంతగా దేవాలయాలు కూడా రక్షింపబడాలి. ఎందువలన, ఒక దేవాలయానికి వచ్చాడనుకోండి, ఏమర్థమవుతుంది? ఎవరాయనని అడుగుతాడు. ఎవరాయనని అడిగితే, నీ ఒంటి మీద చర్మం నువ్వు పెట్టుకున్నావా? నాకు చిన్నప్పుడు ఓ చిన్న అంగీ కట్టేవారు, ఓ గజం గుడ్డ అయితే సరిపోయేది. కానీ నేను ఇప్పుడు 6 అడుగులు అయిన తర్వాత 10x6 పంచె కట్టుకుంటున్నాను. నా పసితనంలో కట్టిన అంగీ కట్టుకోమంటే నాకు సరిపోతుందా? కానీ నా పసితనంలో చర్మం ఎంత ఉందో, నేను 6 అడుగుల ఎత్తు పెరిగిన తరువాత కూడా నీకు ఇప్పుడు ఆ చర్మం సరిపోదు, మళ్ళీ ప్రతి ఏటా కొత్త చర్మం తీసుకొచ్చి ఇది కోసి అంటిస్తూ ఉంటామని అంటించాడా ఈశ్వరుడు? ఆయన అద్భుతమైనటువంటి ప్రక్రియ, నీ గుండె ఎవరు పెట్టారు? మూత్రపిండాలు ఎవరు పెట్టారు? నిద్ర ఎవరు పట్టిస్తున్నారు? తిన్నది ఎవరు జీర్ణం చేయిస్తున్నారు? ఎవరు లోపలికి వెళ్ళి బయటికి వస్తే బాగున్నావా అని అడుగుతున్నారు? ఒకసారి ఆయన లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, ఆయన బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళకపోయినా, ఊపిరి తీసి వదిలకపోయినా, వదిలి తీయకపోయినా, వెళ్ళిపోయాడని తీసుకొచ్చి బయట పడుకోబెట్టేస్తున్నారు. యావత్ పవనో నివసతి దేహి తావత్ పృచ్చతి కుశలంగీహి గతవతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే.